సో అందరికీ హాయ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఏపీలో ఆగస్ట్ మంత్ పింఛన్ పంపిణీ కార్యక్రమం సంబంధించి మన ఏపీ సీఎం గారు ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అయితే తీసుకున్నారండి. సో చాలా మంచి న్యూస్ అని చెప్పుకోవచ్చు. నేను వీడియోలో మీకు ఆయన ఏం చెప్పారనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలో ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేసి ఆయన ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమం సంబంధించి. సో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోని కంప్లీట్గా చూడండి ఓకేనా. సో అంటే ఇంకా నుంచి మనకు ఏపీలో పింఛన్ పంపిణీ కార్యక్రమం అనేది ఒక పండగలాగా జరగబోతుంది అన్నమాట, ఒక ఫెస్టివల్ లాగా వీళ్ళు కండక్ట్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. సో మన ఛానల్లో ఏపీ గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి, అంటే ఏపీ గవర్నమెంట్ ఏదైతే స్కీమ్స్ ఇంట్రొడ్యూస్ చేయబోతుందో వీటి గురించి ఎప్పటికప్పుడు మన ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే వస్తుంటాయి. కాబట్టి మరి మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవుతుండండి, ముఖ్యంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ చేసి మన ఛానల్ని మన వీడియోస్ని ఎంకరేజ్ అయితే చేయండి, ఒక లైక్ అన్నమాట ఓకేనా. సో చూడండి, మన ఏపీ సీఎం గారు చంద్రబాబు గారు ఒక ఇంపార్టెంట్ డెసిషన్ అయితే తీసుకున్నారు ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమం పైన. అంటే జూలై మంత్ అంటే ఈ మంత్ అనుకోండి. సో జూలై ఫస్ట్న పింఛన్ పంపిణీ కార్యక్రమం జరిగింది కదా. సో అంటే ఈ కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఈ ఫస్ట్ టైం ఏదైతే పింఛన్ పంపిణీ చేస్తారో అది ఒక పండగలాగా చేశారనమాట. మంత్రులు కావచ్చు, లేకపోతే ఎమ్మెల్యేస్ కావచ్చు, సీఎం కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, అందరూ కూడా ఈ పింఛన్ కార్యక్రమంలో పాల్గొన్నారు జూలై 1st. సో ఇక్కడ నుంచి అంటే నెక్స్ట్ మంత్ నుంచి అందరూ ఎమ్మెల్యేస్ అలాగే అందరూ మంత్రులు కూడా ఖచ్చితంగా ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ప్రతి మంత్ 1st ఆ రోజు వాళ్ళకి ఎటువంటి ప్రోగ్రామ్స్ ఉన్నా సరే క్యాన్సిల్ చేసేసి ప్రతి మంత్ 1st వాళ్ళు ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి ఆయన ఒక ప్రెస్ మీట్లో అనౌన్స్మెంట్ చేశారనమాట. ఇక చూడండి, ఏపీలోని మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ ప్రతి నెల 1వ తేదీన పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఇక నుంచి ఖచ్చితంగా పాల్గొనాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆదేశం అనమాట. సో వాళ్ళకి ఆ రోజు ఎటువంటి పన్ను ఉన్నా సరే పన్నులన్నీ పక్కన పెట్టేసి పెండింగ్ పెట్టేసి ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ప్రతి మంత్ ఫస్ట్న వాళ్ళు పాల్గొనాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఇది మనకేంటంటే మళ్ళీ ఎలక్షన్ వచ్చేంత వరకు వీళ్ళు అలాగే ప్రతి మంత్ కూడా పాల్గొనాలన్నమాట. సో ఆ రోజు మనకేంటంటే ఒక పండగలాగా ఉంటుందంట ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమం, ఒక పండగలాగా జరిగిపోతుంది ఓకేనా. సో అది ఇన్ఫర్మేషన్. ఇంకా దీని గురించి ఏమన్నా అప్డేట్ వస్తే కనుక పింఛన్ పంపిణీ కార్యక్రమం గురించి మన ఛానల్ వీడియో ఉంటుంది. సో ఎవరికి ఎంత వస్తుంది, ఎంత పింఛన్ వస్తుంది ఇంక్రీజ్ చేసిన తర్వాత, సో ఆల్రెడీ మన ఛానల్ వీడియోస్ ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా. సో ఎవరికి 4000, ఎవరికి 6000, ఎవరికి 10000, ఎవరికి 15000 అని చెప్పేసి. థ్యాంక్ యూ.